డయూషన్ మెయిన్ ఏంటంటే మనం తిన్న పదార్థం ఘనంగా అరక్కపోతే అన్ని సమస్యలే గ్యాస్ట్రౌల్ అల్సర్లు తేన్పులు రావటం కడుపుబరం ఇవన్నీ తిన్న పదార్థం అరగటానికి ఏంటంటే కంపల్సరీగా నవిలు తింటేనే ఏ పదార్థమైనా అరుగుతుంది నవలకొండ తినే పదార్థం ఏది అరగదు అదొకటి మనకి రకరకాల మసాలా దినుసులు వేసిన పదార్థాలు ఇవి తింటున్నాము కొంతమంది మంచిగానే ఉన్నారు మాకే ఇట్లా అవుతుందంటే వీళ్ళకి ఏంటంటే మనకు ఒక ఆహారం నియమాలు కొన్ని ఉన్నాయి మనం భోజనం చేసేటప్పుడు ఒక పది నిమిషాల ముందు కొద్దిగా నీళ్లు తాగి ఆ భోజనానికి కూర్చొని భోజనం అంతా అయిపోయాక నీళ్లు తాగితే ఇండైజెషన్ ప్రాబ్లం కానీ అరక్కపోవటం అనేది ఉండదు మధ్య మధ్యలో నీళ్లు తాగటం వల్ల ఏమవుతుందంటే మనకి యాసిడ్స్ రిలీజ్ అవుతాయి లోపల అవి నీళ్ళ మీద తేలి ఆడి ఆహారం అంతా కిందకెళ్ళిపోయి అరగటం అనేది ఉంది అవి వచ్చేసి మన నీళ్ళ మీద దాడి చేసి వెళ్ళిపోతాయి ఇది అట్లాగే స్టాగినేట్ అయ్యి ఉండిపోతుంది దానివల్ల ప్రాబ్లం అవుతుంది అదికైనా ఇండైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కంపల్సరీగా ఏ ఆహారం అయినా కూడా నవిలు తినాలి ఒకటి రెండవది ఏంటంటే ఆహారానికి కొన్ని నియమాలు ఉన్నాయి పొద్దున పూట ఏ ఆహారం తీసుకోవాలి మధ్యాహ్నం ఏ ఆహారం తీసుకోవాలి సాయంత్రం ఆహారం తీసుకోవాలి పొద్దున నుంచి సాయంత్రం వరకు సూర్యకిరణాల పవర్ భూమి మీద ఉంటుంది కాబట్టి ఏ పదార్థం తీసుకున్నా మనకి సాయంత్రం వరకు అరుగుతుంది కొన్ని పదార్థాలు రాత్రిపూట అరగని పదార్థాలు అంటే గట్టిగా ఉండేవి పదార్థాలు తీసుకుంటే తేలిగ్గా అరగవు కాబట్టి ఇండైజేషన్ ప్రాబ్లం వస్తుంది అందుకనే మనం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరులోపే మన ఆహార అలవాట్లన్నీ ముగించుకోగలిగితే ఇండైజెషన్ ప్రాబ్లం రాదు తేలిగ్గా అరుగుతుంది ఏ పదార్థం అయినా మరి ఆహార అలవాట్లు మార్చుకోవాలంటే ఇప్పుడున్న సమాజంలో రాత్రి డ్యూటీలని నైట్ డ్యూటీలకి వెళ్తున్నాం అండి మరి అప్పుడు పన్నెండు ఒంటి గంట అప్పుడు మేము ఆహారం తీసుకోవాలంటున్నారు అందుకనే మనకేంటంటే ఆహారాన్ని కొన్ని నియమాలకు కొన్నిటిగా విభజించారు మన పూర్వీకులు ద్రవ పదార్థాలు ఘన పదార్థాలు పళ్ళు మనకి ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు మీరు ఏ రకమైన పదార్థం తీసుకున్నా తేలికలుగుతుంది సాయంత్రం ఆరు నుంచి తీసుకునే పదార్థాలు మటుకు అది ద్రవ పదార్థం రూపంలో ఉండాలి లేదంటే పళ్ళ రూపంలో ఉండాలి పళ్ళు అంటే మనకి బొప్పాయి తినవచ్చు జామ తినచ్చు యాపిల్ తినొచ్చు అరటిపళ్ళు తినొచ్చు ఈ పళ్ళు మనకు వచ్చేటప్పటికి తేలిక అరుగుతాయి కాబట్టి ఇండైజేషన్ ప్రాబ్లం రాదు ఈ పద్ధతి నుంచి సాయంత్రం వరకు తీసుకునేవి మీరు గట్టి పదార్థాలు అరగనివి అరిగేవి కొన్ని ఉన్నాయి మనకేంటి మా శాఖాహారంగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది రాదు శాఖాహారం కాకుండా మాంసాహారులు ఉన్నారు గట్టి పదార్థాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు తేలిగ్గా జీర్ణం అవ్వాలంటే కంపల్సరీ నవిలు తినాలి మధ్య మధ్యలో నీళ్లు తాగకూడదు ఆహారం అంతా పూర్తయ్యాక నీళ్లు తీసుకోవటం వల్ల జరుగుతుంది ఈ ఇండైషన్ ప్రాబ్లం రాకుండా ఉండే మార్గం మనకి ఆయుర్వేదంలో ఉంది వచ్చాక తగ్గించుకునే మార్గాలు ఆయుర్వేదంలో ఉన్నాయి వేరే వాటిల్లో లేవని కాదు కాకపోతే ఏంటంటే వేసుకుంటే ఆ ఐదు పది నిమిషాలు పని చేస్తే మళ్ళీ రొటీన్లో వాడాల్సి వస్తుంది మనకి ఆయుర్వేదానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఒకసారి వాడి శరీరం మన తత్వానికి కనుక చూటైతే ఎప్పటికీ వాడాల్సిన పని ఉండదు వీటిల్లో మనం ఇండషన్ ప్రాబ్లం వచ్చింది అని మనకు తెలుస్తుంది ఏంటి తేనుపులు రావటం కడుపు ఉప్పు తర్వాత కొంతమందికి ఏంటంటే అప్పటికప్పుడే మోషన్కి పోవాలని అనిపించటం పోతే రాదు మళ్ళీ పోవాలనిపించటం ఇట్లా ఓ ప్రాబ్లం ఉంటుంది తర్వాత పొయ్యి కూర్చుంటే ఉట్టి గ్యాసేది వెళ్తూ ఉంటుంది తప్ప లోపల నుంచి పదార్థం ఏమి బయటికి పోదు అట్లా మన రకరకాల సమస్యలతో బాధపడుతూ కొంతమంది ఏంటంటే పొట్ట బాగా ఉబరంగా ఉందండి ఏదో బయట దొరికింది అది జ్యూస్ లాంటిది తాగేసామని ఇంకాస్త ప్రాబ్లం పెరుగుతుంది దానివల్ల అట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు వెయిటేజ్ లోపలికి ఇంకా వేరే పదార్థాన్ని వేయకుండా మనం కొన్ని మార్గాలు ఉన్నాయి మనకి ఆయుర్వేదంలో ఏంటంటే పొద్దున భోజనం టిఫిన్ చేశాక తీసుకోగానే మనం మంచినీళ్ళు తాగేసి బయటికి వెళ్ళా వెళ్తాం అనుకున్నప్పుడు ధనియాలు జీలకర్ర వాము సోంపు మనకి నాలుగు ఐటమ్స్ ఉన్నాయి ఈ నాలుగిట్లో ఏదో రకమైనా వాడచ్చు ఏ రెండైనా వాడచ్చు లేకపోతే నాలుగు కలుపుకొని అయినా కూడా పొద్దున్నే మనం టిఫిన్ చేశాక ఒక చెంచా చెంచాగనంగా వేసుకొని బయటికి వెళ్తే దాని పని అది మన ఇండైజెషన్ ప్రాబ్లం అనేది రానియకుండా మనకు కాపాడుతుంది అట్లానే సాయంత్రం మధ్యాహ్నం భోజనం అప్పుడు ఆ టైంలో కూడా గబగబ ఆడావిడి ఏదో పని మనం ఒత్తిడిలో వెళ్తుంటాం నైలు తినము నవల నవలకుండా తింటాము చేసినామనుకోండి ఈ ఇండైజేషన్ ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం ఈ ధనియాలు జీలకర్ర వాము సోంపు ఏదో ఒక ఐటెము ఇంత నోట్లో వేసుకొని నీళ్లు తాగటం వల్ల దానిపైన చేసి ఇండైజేషన్ ప్రాబ్లం అనేది రాదు ఇది ఒక మార్గం కొంతమంది ఏంటంటే నెయ్యి వేసుకునే అలవాటు ఉంటుంది ఆహారంలో కొంతమంది వేసుకునే అలవాటు ఉండదు వాళ్ళు ఏం చేయాలంటే పాము నెయ్యి మనకి మార్కెట్లో నవ్వు దొరుకుతుంది ఇవి కలిపి పెట్టుకొని ఆహారంలో భాగంగా కలిపేసుకొని తీసేసుకున్నా కూడా ఈ ఇండైజేషన్ ప్రాబ్లం రాదు రావటానికి మార్గా ఎన్నో ఉన్నాయి తగ్గించుకుంటానికి మటుకు బోల్డ్ రకాల సూత్రాలు మనకి ఆయుర్వేదంలో ఉన్నాయి ఈ తగ్గించుకునే మార్గాల్లో మనకి దొరికేవి దొరకని ఉండొచ్చు అట్లా ఉన్నప్పుడు ఏమో ఈ వస్తువులన్నీ ఎట్లా ఎక్కడ స్టోరేజ్ చేసుకోవాలి మరి ఇవన్నీ మనం చేసుకోవడం కుదురుతుందో లేదో అపార్ట్మెంట్ కల్చరు లేకపోతే ఉద్యోగం ఒకచోట మనం తిండి ఒకచోట ఇట్లా ఉన్నప్పుడు అన్నం తినేటప్పుడు ఒక ముద్ద అన్నం పక్కన పెట్టి అన్నం అంతా తినటం పూర్తయ్యి ఇక లేచి అనుకునేటప్పుడు ఈ తీసిపెట్టిన ముద్దని అన్నం ఆ గ్లాసు నీళ్ళలో వేసి ఒక చిటికడు సాల్ట్ ఘనంగా కలుపుకొని తాగలిగితే మీరు ఏ రకమైన పదార్థం తిన్నా కూడా ఇమీడియట్లీ ఇండైజేషన్ ప్రాబ్లం రానివ్వకుండా తేలి గరగ తీసేస్తుంది ఈ పక్కన పెట్టిన అన్నం మరి అదే అన్నం మనం తిన్నాం కదా ఇన్ని అని అయితే ఈ అన్నంలో ఏవి కలపకుండా తీసుకుంటేనే అట్లా పనిచేస్తుంది కూరలు పచ్చళ్ళు ఉలుసులో పౌడర్లు మన చట్నీలో లేకపోతే పౌడర్లు వేసుకుంటాం కందిపొడి కారపూడు కరివేపాకు పొడి ఇట్లా ఇవి కలిపిన పదార్థానికి ఆ శక్తి ఉండదు విడిగా పెట్టి అన్నం దాన్ని గ్లాసు నీళ్ళలో వేసి ఒక చిటికటి ఉప్పేసి కలుపుకొని తాగితే ఆ శక్తి దీనికి ఆ మెడిసిన్ వాల్యూస్ దీనికి వస్తాయి ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు ఇండైజేషన్ ప్రాబ్లం అనేది లింక్ అనమాట గ్యాస్ స్టవ్లు అల్సర్స్ ఫామ్ అవ్వటం అన్నా కడుపు ఉబ్బరం అన్నా మోషన్కి మూడు నాలుగు సార్లు ఐదు ఆరు సార్లు వెళ్ళటం అన్నా ఇవన్నీ కూడా ఇండైజేషన్ ప్రాబ్లంలోనే వస్తాయి పేర్లు వేరు కానీ అన్నీ కూడా దీనికి సంబంధించినవి ఈ సమస్య రాకుండా మార్గాలు చెప్పాము అనుకుంటున్నాము వస్తే ఏం చేయాలి దానికి మార్గాలు చెప్పాము ఇవి చేసుకోవటం ఇబ్బంది కుదరట్లేదు అనుకున్న వాళ్ళు మేము మా మాకున్న అనుభవాలతోని మాకు చెప్పిన గురువులు సమస్య దీనికి ఒక రకమైన ఆయుర్వేద మూలికలతో ఒక మందు తయారు చేసాము అది ఇచ్చితే వాడిన వాళ్ళు వాళ్ళకి అనుభవాలు మాకు చెప్తున్నారు వచ్చి చాలా బాగా పనిచేసిందని వాళ్ళు చెప్పిన అనుభవాలతో ఇంకా ఏమి కొత్తవి దానికి యాడ్ చేయాలి ఈ వాము జీలకర్ర సో సోంపు సుంటే కాకుండా దానికి నల్ల జీలకర్ర కలపాలా నల్ల ఉప్పు కలపాలే తర్వాత మన సీడ్స్ విత్తనాలు కొన్ని ఉన్నాయి మనకి గింజలని చిల్లగింజలని బీరగింజలు గింజలు దానిమ్మ గింజలు వీటిని ఎండబెట్టి పౌడర్ చేసి ఇందులో కలపాలే ఆ వ్యాధి తీవ్రతను బట్టి కలిపి మాకున్న అనుభవాలతో మేము చేసిన మందు వాడిన వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు బాగుంది చాలా అని ఒకవేళ చేసుకోండి మీకు చెప్పాము విధానం కుదరట్లేదు అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే దీనికి సంబంధించిన మెడిసిన్ తయారు చేసి మేము ఇస్తున్నాం ఈ మందు వాడి మీకు ఉన్న బాధలను తగ్గించుకునే మార్గం ఉంది కాబట్టి మాకు తెలిసిన అది మేము తెలియజేశాం గ్యాస్ స్టవ్లకి సంబంధించిన సమస్యలకి పరిష్కారాలు చెప్పాము ఆహార నియమాలు చెప్పాము ఇవి చేసినా కూడా మనకు ఉన్న ఈ టైంలో కుదరట్లేదు అనుకున్న వాళ్ళకి మేము ఈ వనమూలికల ద్వారా కొంత మెడిసిన్ తయారు చేసి ఇయటం జరుగుతుంది మీరు మమ్మల్ని సంప్రదించి ఆ మెడిసిన్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే మీరు ఇంట్లో చేసుకునే రెమెడీస్ చేసుకున్నా కూడా తగ్గలేదు అనుకున్న వాళ్ళు మమ్మల్ని కలిస్తే మా మందు ఇచ్చి మీకున్న బాధల్ని తగ్గించడానికి మార్గం ఉంది ఇది వాడి అనుభవంతో చెప్పిన వాళ్ళకి మాకున్న అనుభవంలో ఇంకా కొత్తవి వాటికి యాడ్ చేసి మేము ఇస్తున్నాం ఏవి కూడా మన ఆయుర్వేద మందుల్లో ప్రమాదమైనవి ఏవి లేవు అన్ని రకాలు కలుపుకొని తీసుకున్నా పని చేసేవే పని చేస్తే పని చేయనివి మోషన్లో వెళ్ళిపోతాయి కాబట్టి భయపడాల్సిన పని లేదు మనం ఇచ్చే వాటిల్లో ఏది కూడా కెమికల్ ఉండదు స్టెరాయిడ్స్ ఉండవు ఏ ఇబ్బంది ఈ వాడటం వల్ల ఉండదు చంటి పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరైనా కూడా ఇది వాడి వాళ్ళ అనుభవాలు ఇంకో నలుగురితో పంచుకోవచ్చు తప్ప ఇబ్బంది అయితే కలగదు ఇది వాస్తవం నిజం సత్యం